ఏపీలో అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్నాయి. పేదల కడుపు నింపాలనే ఆలోచనతో గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లను మూతపడగా మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. మొదలైంది వాళ్ళందరూ మధ్యాహ్నం భోజనం అదేవిధంగా రాత్రి డిన్నర్ రెండు రకాల కూడా మొత్తం అన్న క్యాంటీన్లు ప్రధానంగా దొరుకుతాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలై మధ్యాహ్నం భోజనం రాత్రి డిన్నర్ కూడా ఈ అన్న క్యాంటీన్ ఉంటుంది. ఎలా ఉంది చెప్పండి, మీకు అన్న క్యాంటీన్ బాగుందండి? చాలా బాగుంది. అన్న క్యాంటీన్ ఓపెన్ చేసిన ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు ఎప్పుడు అంటే అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇట్లాగే పెట్టాలని చెప్పండి. మామూలు ఎలా ఉంది చెప్పండి? సూపర్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ ఉపయోగించేసి చాలా మందికి పేదవాళ్ళకి వాళ్ళకి ఆకలి తీర్చి చల్లగా ఉండాలని మన చంద్రబాబు రంగాల్లో మనం చేసిన ఈ సిస్టమ్కి మేము అందరం సంతోషంగా ఉండామని చెప్పి వెనక్కి హైదరాబాద్ ఏ రోజు ఏది సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఏ రోజు ఏం కడతారనేది కూడా అంతా రాస్తున్నారు. సోమ మంగళ బుధ గురువారాల్లో మొత్తం అంతా కూడా ఈ ఐటమ్స్ అన్నీ కూడా ప్రధానంగా క్లియర్గా ఏ రోజు ఏమున్నాయి అనేది అన్న క్యాంటీన్లో ఆహార పట్టికలో ప్రధానంగా అన్నీ ఉన్నాయి. ప్రతిరోజు కూడా 3 పూట్ల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్ ప్రధానంగా ఈ 3 ఇక్కడ అన్న క్యాంటీన్లో దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అలా రుచికరంగా మంచి వాతావరణంలో ఈ అన్న క్యాంటీన్ జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్న క్యాంటీన్లు మళ్ళీ తిరిగి పునఃప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక 100 అన్న క్యాంటీన్లు ప్రధానంగా తెరవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఉదయం మధ్యాహ్నం భోజనం రాత్రి డిన్నర్ ఈ అంశాలన్నింటిని కూడా ప్రధానంగా పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అన్న క్యాంటీన్ 3 పూట్ల తెరవడంతో పాటు విరాళాలు వచ్చే దాతల నుంచి కూడా ప్రధానంగా తీసుకుంటూ ఉన్నారు. అన్న క్యాంటీన్కి ఎవరైతే విరాళాలు ఇస్తారో వాళ్ళని కూడా తీసుకోవడానికి ఒక అకౌంట్ నెంబర్ కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్ అన్న క్యాంటీన్కి సంబంధించిన తాజా ప్రస్తుత కెమెరా పర్సన్ శ్రీనివాస్ ప్రసన్న న్యూస్.